మరో 3 లక్షల మంది రైతులకు నేడు రుణమాఫీ. 3,000 కోట్లు సిద్ధం చేసిన ఆర్థిక శాఖ రైతు పండుగ ముగింపు సభలో సీఎం ప్రకటించే అవకాశం. మహబూబ్నగర్ లో భారీగా ఏర్పాట్లు. అయితే పాలమూరులో రైతుల పండగ సభ అని చెప్పేసి నిర్వహిస్తా ఉన్నారు. సో దానికి సీఎం రేవంత్ రెడ్డి, సంబంధించిన మంత్రులు, అధికారులు అందరూ వెళ్తా ఉన్నారు. సో అందులో ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రైతు రుణమాఫీ ఏదైతే ఉన్నదో, సో అందులో కొన్ని సాంకేతిక పరంగా రైతు రుణమాఫీ అని ఎవరైతే ఆ రైతులు ఉన్నారో వాళ్లకు దాదాపుగా 3 లక్షల మంది రైతులకు ఇవాళ అవి ఆ రుణమాఫీ చేసే అవకాశం ఉన్నదట. అట్లనే ఈ పెట్టుబడి సాయం కింద అందించాల్సిన రైతు భరోసా ఏదైతే ఉన్నదో దానికి కూడా ప్రకటించే అవకాశం ఉన్నదట. సో మరి దాని మీద కీలక ప్రకటనలు చేసే అవకాశం కనబడతా ఉన్నది. ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు అనేది చూడాలి. సో ఏర్పాట్లు మాత్రం పెద్ద ఎత్తున చేసిరట. అంటే పెద్ద ఎత్తున రైతులు, శాస్త్రవేత్తలు వీళ్ళందరూ వస్తా ఉన్నారు కాబట్టి, ప్రజలు వస్తారు కాబట్టి, సో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిరట. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ లో నిర్వహిస్తున్న రైతు పండుగను శనివారం ఘనంగా ముగించుకునేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అన్నదాతలు వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక ప్రకటనలు చేయనున్నారు. రుణమాఫీ కింద 4వ విడతలో 3 లక్షల మంది రైతులకు 3,000 కోట్లను శనివారం విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపైనే సీఎం విధాన నిర్ణయం వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 4వ విడత అంటే వీళ్ళు 3 విడతలు చేశారు కదా, 1 లక్ష లోపు ఉన్న వాళ్ళకు ఒకసారి, 150,000 ఉన్న వాళ్ళకు ఒకసారి, అట్లనే 2 లక్షల లోపు ఉన్న వారికి ఒకసారి అని చెప్పి చేసారు కదా. సో ఇది 4వ విడతగా, ఎవరికైతే రుణమాఫీ కాలేదు సాంకేతిక లోపాల వల్ల, సో దీన్ని 4వ విడతలుగా భావించి చేసే అవకాశం ఉన్నదట. ఆర్థిక శాఖ మరి 3,000 కోట్లు జమ చేసినని చెప్తా ఉన్నది. సో మరి అది ఇవాళ ప్రకటిస్తారా లేదా వాళ్ళకు రుణమాఫీ చేస్తారా లేదనే చూడాలి ఆ సభలో ఏం మాట్లాడతారు అనేది. భారీగా హాజరవుతున్న రైతులు. మహబూబ్ నగర్ లో రైతు పండుగ గురువారం ప్రారంభమైంది. వ్యవసాయ, ఉద్యాన, పశు, వైద్య, మత్స్య, పాడి రంగాలకు చెందిన స్టాళ్లను ఏర్పాటు చేసి అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్నారు. పంటలు, వ్యవసాయ పద్ధతులు, యంత్రాలు, ఎరువులు, పురుగుల మందులు, ప్రకృతి సేద్యం తదితర అంశాలను అధికారులు, శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు వివరిస్తున్నారు. సాగుపై డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు తొలి 2 రోజుల్లో రైతులు భారీగా హాజరయ్యారు. శనివారం సాయంత్రం వరకు సదస్సు కొనసాగుతుంది. ఈ సదస్సులో శనివారం సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. వివిధ స్టాళ్లను సందర్శించి రైతులతో మాట్లాడతారు. అనంతరం జరిగే సభలో ప్రసంగిస్తారు. సభకు అన్ని జిల్లాల నుంచి 1 లక్ష మందికి పైగా రైతులను సమీకరించుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మంత్రులంతా ఈ సభకు హాజరవుతారట. సో మరి వాళ్ళు ఏం చేస్తారనేది కీలక ప్రకటనలే చూడాలి. ఏం కీలక ప్రకటనలు చేస్తారనేది రైతు రుణమాఫీ మీద కానీ, అట్లా రైతు భరోసా మీద కానీ.